దేవరా 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 ఎన్టీఆర్ని చూసుకొని ఈ మూవీకి అయితే బాగా హైప్ పెంచేశారు మూవీ టీఎం అయితే ఫస్ట్లో అయితే ఆ మూవీకి అంత హైప్ లేపినా కానీ రిలీజ్ టైంలో వచ్చాకైతే హైప్ అయితే మామూలుగా పెరగలేదు అండ్ మూవీలో తారక్ ఎంట్రీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి బీజిఎం కానీ ఆ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి తారక్ ఎంట్రీ అయితే అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎన్టీఆర్ బీభచ్చమ్ అని చెప్పుకోవాలి సైఫ్ అలీఖాన్ యాక్షన్ ఎన్టీఆర్ యాక్టింగ్తో ఫస్ట్ హాఫ్ అంతా హై పిచ్లో వెళ్ళిపోతుంటుంది ఇంటర్వెల్ దాకా అండ్ సెకండ్ హాఫ్లో వరాటింగ్ అయితే బాగానే ఉంది కానీ కొన్ని జోక్స్ అవి ట్రై చేశారు కానీ కొంచెం సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపించింది జాన్వి కపూర్ అయితే లిమిటెడ్ స్క్రీనే ఉంటుంది అండ్ తను పాటలకే పరిమితం అయిపోయింది అని చెప్పుకోవాలి అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అండ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే తారక్ అయితే ఓ ఇంటర్వ్యూలో క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ హై ఇస్తుంది అని చెప్పాడు కానీ సెకండ్ హాఫ్ షార్ప్ ఫైట్ కానీ ఆ క్లైమాక్స్ రివ్యూ కానీ ఎందుకో అంత ఎక్కలేదని చెప్పుకోవాలా ఎక్కడో చూసినట్టే ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్స్ చూస్తుంటే అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి అండ్ రాజమౌళి మూవీ తర్వాత ప్రతి హీరోకి అయితే ఫ్లాప్ రావడం అనేది కామన్ అండ్ ఈ మూవీతో తారక్ దాన్ని ఓవర్కమ్ చేస్తాడో లేదో కలెక్షన్స్తో చూడాలా అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి తారక్ 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 ఎన్టీఆర్ అయితే ఇరగ తీసినట్టు చెప్పుకోవాలా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంత అండ్ మ్యూజిక్ మ్యూజిక్ అయితే అన్ని రు అదరగొట్టాడు మ్యూజియం అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉంది అండ్ ఇచ్చిన సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయిపోయాయని మనకు తెలిసింది అండ్ ఇంకా హీరో జాన్వీ కపూర్ అయితే తనకిచ్చిన లిమిటెడ్ స్క్రీన్లో కూడా మంచిగా ఆకట్టుకుంది సైఫ్ అలీ ఖాన్ భయమే లేని మనుషులతో కలిసి తిరుగుతున్న సైఫ్ అలీ ఖాన్ దేవరాన్ని ఆ మాత్రం ఉండాలి అండ్ సైఫ్ అలీ ఖాన్ అయితే యాక్షన్ సీన్స్లో ఆ రూడ్నెస్ ఆ మాస్ ఇంటెన్సిటీ అయితే అదిరిపోయిందని చెప్పాలి అండ్ ఎన్టీఆర్కి గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవాలి అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు వాళ్ళ స్క్రీన్ ప్రెజెంట్స్లో వాళ్ళు బాగానే ఉన్నారు రొటాల శివ అయితే క్యారెక్టర్స్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ స్టోరీ మీద పెట్టలేదని తెలుస్తుంది అండ్ దేవరా క్యారెక్టర్ కానీ వరా క్యారెక్టర్ కానీ బాగున్నాయి బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి అండ్ కానీ స్టోరీని అంత లేదని చెప్పుకోవాలి మూవీలో ఫస్ట్ నుంచి విజువల్స్ బాగుంటాయి అదిరిపోతాయి అని చెప్తూనే ఉన్నారు హాలీవుడ్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తారు ఈ మూవీ కానీ విజువల్స్ అయితే అక్కడక్కడ గ్రాఫిక్స్ అని అర్థమైపోతూనే ఉంటుంది అండ్ ఆ సీ సీక్వెన్స్ అయితే అండ్ ఆ ఎర్ర సముద్రం అవంతా బాగున్నా కానీ కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటాయి పాదగట్టతో పోలిస్తే ఈ ఎర్ర సముద్రం కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఎన్టీఆర్ మాస్ యాక్షన్ జాతరను అయితే చూడొచ్చు అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు ఈ మూవీ చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్